ఇక రెండో అంశం ఏందంటే వరంగల్లో ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి రైతుల ఆందోళన రోజు రోజుకు విస్తృతంగా పెరిగిపోతూనే ఉంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ పాలకులను కూడా చెవనబట్టనియనటువంటి పరిస్థితికి వచ్చింది. ల్యాండ్ పూలింగ్ రైతులంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీలు పక్కన పెట్టి మేమంతా రైతులం మేమంతా ప్రజలం అనే విధంగా వాళ్ళ పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి 7200 గాని క్యూనిస్ గాని తిన్మార్మలన టీం గాని సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ వాళ్ళ పోరాటంలో ఎప్పటికీ భాగస్వామ్యమై ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేయడంలో మేము ఎప్పటికీ ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే రాజకీయ నాయకులు కూడా తమ అవసరాలు తీర్చుకోవడానికి అక్కడ రైతుల దగ్గర ఓట్లు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు రాడు. కాబట్టి రాజకీయ నాయకులు కేవలం ల్యాండ్ పూలింగ్ పంచాయతీకి టూరిస్ట్ ఆర్టిస్టులు మాత్రమే. కాబట్టి ప్రజలారా, అల్టిమేట్గా రైతు సోదరులారా, అక్కడ గెలవాల్సింది మీరే, రాజకీయ పార్టీలు కాదు.